మాతృదేవో భవ. వాగ్రోపార్చన తప్ప వేరొకట సంభావింపగాలేను, దివ్య గ్రంథములు ఆంధ్రకావ్యములు వ్యాఖ్యానించుచో నాదు జిహ్వాగ్రం బందున నీదు నాట్యమును కన్నారంగనుంగుంటినే వ్యగ్రంబైన తపంబుజేయుమని నాక ఆదేశమీ బోవకే. వ్యగ్రంబైన తపంబుజేయుమని నాక ఆదేశమీ బోవకే. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1265వ భాగానికి ప్రత్యేకించి స్తోత్రమంజరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 165వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఏమీ రాదయ్యా, బతుకు తెరువు విద్యలు కూడా నాకు రావు, వేదశాస్త్రాల సంగతి పక్కన పెట్టు, ఎలా బతకమంటావు? అంచేత నన్ను ఓ పశుపతి, నన్ను అపరిమితమైన దయతో నువ్వు కాపాడవలసిందే తప్ప వేరే దిక్కు లేదు అన్నాడు. అలా ఏ విద్యలు రాకపోయినా చివరికి బతుకు తెరువు కూడా చేత కాకపోయినా భగవంతుడు కాపాడతాడా? నమ్ముకుంటే కాపాడతాడు, ప్రార్థిస్తే కాపాడతాడు. దానికి దేవీ భాగవతం ప్రమాణం, అనేక పురాణ కథలు ఉన్నాయి. ఊరికే ఉదాహరణ కూడా చెబుతాను. సుదర్శనుడు అనేటువంటి అబ్బాయి బ్రాహ్మలింటో పుడితే 10 ఏళ్ళో 12 ఏళ్ళో వయస్సు వచ్చినా ఎంత చెప్పినా ఒక అక్షరం రాకపోతే ముద్ద అబ్బాయి కింద తయారైతే విసికెత్తిపోయి తండ్రి అడవుల్లో భారేసి వచ్చాడు. ఏదో తీసుకుని వెళ్ళాను, ఎక్కడో ఏదో మింగేసిందని భార్యకి అబద్ధం కూడా చెప్పాడు. లేదా భార్య ఊరుకోదుగా, ప్రాణం విసిగిపోయింది ఆయనకి. ఎందుకంటే ఆ కులం అటువంటిది సమస్య. బ్రాహ్మణ కులంలో పుట్టి చదువు రాకపోతే ఆక్షేపిస్తారు అందరూ. ఈ రోజుల పరిస్థితి వేరు, ఆ రోజుల్లో వేరు. ఈ రోజుల్లో ఎవరికి రావట్లేదు, ఎంతోమందికి వస్తున్నాయి. వచ్చేవాడికి వస్తున్నాయి, రానివాడికి లేదు, ఈ కులాన్ని బట్టి లేదు. కానీ ఆ రోజుల్లో సమస్య కాదు. ఇక ఇంత అంత అవమానం కాదు. పుత్ర శత్రు రపండితహ అన్నారు, శాస్త్రమే కనిపెట్టారు. అలాగే చదువు రానటువంటి కొడుకు ఉంటే అది వాడికంటే శత్రువు లేడన్నారు. అమ్మాయిల విషయం వచ్చేది కదా, ఆ రోజుల్లో అమ్మాయిలకి యుక్త వయసు రాగానే పెళ్ళిళ్ళు చేసేవారు. వాళ్ళ చదువుల గురించి అంత ఆలోచించేవారు కాదు. మనం దాని మీద తీర్మానాలు మనం ఇప్పుడు చేయకూడదు, కానీ అప్పటి పరిస్థితులు అవి, మంచి అయినా చెడ్డైనా అలా జరిగేది. అందుకే ఆ విద్య గురించి మాట్లాడేవాళ్ళు కాదు. అమ్మ యుక్త వయస్సుకు వస్తే ఇంకా పెళ్లి చేయలేదు అని తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టేవారు. కుర్రాడికి చదువు రాకపోతే ఏం చేస్తున్నాడు, ఏదో చేయించాలి, ఇంకో చోట చదువు రాకపోతే ఏమైపోతాడు, బ్రాహ్మణ అబ్బాయి అనేవారు. ఇప్పటికీ బ్రాహ్మణ కులంలో ఆ మాట ఉంది, మన చదువు ఒకటే దిక్కురా అబ్బాయి, చదువు లేకపోతే మనం ఎందుకు పనికిరామని ఇప్పటికే అంటారు. ఎందుకంటే శారీరక శ్రమ చేయడానికి పనికిరారు, కుల పరంపరగా అలవాట్లేదు. తెలివితేటలతో బతకాలంటే వేదశాస్త్రాలైనా రావాలి, వేరే విద్యలైనా రావాలి. ధర్మశాస్త్రం తెలియక, శకునాలు తెలియక, జ్యోతిష్యం తెలియక, కవిత్వం తెలియక, గానం తెలియక, చివరికి పురాణం చెప్పడం తెలియక ఏ ఎలా బతుకుతారు? ఎందుకంటే పాండిత్యహీనా కవయో భవంతి కవిత్వహీనాశ్చ పురాణ భట్టాహ అని శ్లాకమే ఉంది. పాండిత్యం లేనివాడు కవిత్వం రాస్తాడట. ఎందుకంటే కవిత్వంలో వాడు ఇష్టం సమర్థించుకోవచ్చు, నా ఊహండే అనొచ్చు. పాండిత్యంలో అలా కుదరదు, శాస్త్రం చెప్పాలి. అంటే శాస్త్రజ్ఞానం సంపాదించడం చేత కానీ పండితుడు కాలేనివాడు కవి అయిపోతాడట. కవిత్వం కూడా రానివాడు పురాణ భట్టు అవుతాడు, పురాణాలు చెబుతాడట. దాని కవిత్వం కూడా అక్కల, ఏదో పద్యానికి దోచిన వ్యాఖ్యానం చేసేది. మహిమ అనేది మాయ అనేది మాటలతో కమ్మేసేది. మొత్తం ఆట ఆడేస్తే అయిపోయాయి, దానికి అంత ప్రజ్ఞ అవసరం లేదు. అది కూడా రానివాడు సేద్యం చేస్తాడ, సేద్యం కూడా లేనివాడు ముహూర్త జ్యోతిష్యాలు చెబుతాడని లెక్క ఉంది దానికి. దేనికి కాకపోతే జ్యోతిష్యం చెబుతాడు. ఎందుకంటే ఆ నమ్మకాలు పెంచేస్తే జనంలో నిజానికి శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది. కానీ అది నమ్మకాల్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, భయపెట్టేస్తే పని జరిగిపోతుంది. మరి అది కూడా రాకపోతే దానికైనా 27 నక్షత్రాల పేర్లు తెలియాలి కదా, కనీసం దేపాదం దేంట్లో ఉంటుందో తెలియాలి కదా. ఏమి లేకుండా ఏం చెబుతారు? అందుకని బతుకు తెరవే లేదు అని ఆయన గెంటి పారేస్తే ఆ కుర్రాడండి ఏం చేయాలో తెలియక, అలాగే ఆ ఇంట్లో ఏదో ఆ తల్లి పూజ చేసుకుంటుంటే, తండ్రి పూజ చేస్తుంటే ఆ దేవీ భాగవతం శ్లోకాలు ఏవో విన్నాడు కదా. అమ్మవారు ఒక ఆవిడ ఉంది, ఆవిడ కాపాడుతుంది అనే విషయం మాత్రం తెలిసింది చాలు, అది ఉన్నా చాలండి. అదే దృష్టితో పాపం ఏం మాట్లాడాలో కూడా తెలియక పాపం. ఇంకోటి నేను సందర్భం, నన్ను మన్నించండి, చెప్పడం మర్చిపోయాను. మోగవాడు కూడా అతను మాట రాలా, ఎంత ప్రయత్నించాను, అసలు చదువు రాకపోవడం కదా, మాటే రాలా. ఎలా పెంచాలో తెలియక తండ్రి వదిలేశాడు. అక్కడ ఏం చేయాలో తెలియక ఒక అడవి పంది ఐ అని అరుస్తూ ఉంటే దానిలాగే ఆయన కూడా ఐ ఐ ఐ అని అరవడం మొదలెట్టాడు. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఆ మాట వాడి జీవితాన్ని మార్చేసింది. అంటే
పూర్తిగా అశక్త స్థితిలో ఉన్నప్పుడు ఉన్న శక్తినే వినియోగం చేసే ప్రయత్నం చేస్తే అనంతమైన భగవత్ శక్తి మనని కమ్మేసి కాపాడుతుంది. ఇది దేవీ భాగవతంలో సుదర్శనుని కథ. ఉన్న శక్తినే ప్రయోగించు చాలు చాపేసి కూర్చోకూడదండి. ఇప్పుడు చాలా తప్పండి అది. ఉన్న శక్తిని ప్రయోగించు, ఉన్నదే ఉపయోగించు. పెరుగు పోసుకోలేమండి, పలచగా ఉంటే మజ్జిగ పోసుకుంటాం. ఆ మజ్జిగ కూడా నలుగురు ఉన్నారు చాలదంటే ఇంకాస్త నీళ్లు కలిపేస్తాం. ఎన్ని నీళ్లు కలిపినా దాన్ని మజ్జిగే అంటారు కానీ నీళ్ళు అనరండి. బంగాళదుంప వేపుడులో ఎన్ని ఉల్లిపాయలు కలిపినా దాన్ని బంగాళదుంప వేపుడే అంటారు కానీ ఉల్లిపాయల వేపుడు అనరండి. నాలుగే బంగాళదుంపలు ఉంటే 40 ఉల్లిపాయలు కలిపినా సరే దాన్ని బంగాళదుంపలు వేపుడు అంటారు, ఉల్లిపాయలు వేపుడు అనరు. ఒకడు ఒక ఇడ్లీ వేసుకుని రెండు గిన్నెల సాంబారు మింగేసిన వాడు ఇడ్లీలో సాంబారు నంచుకున్నాడు అంటారు, సాంబార్లో ఇడ్లీ నంచుకున్నాడు అనరు. అది లెక్కది. అందుకని బతుకు తెరువుకు అనేక ఉపాయాలు ఉన్నాయి. కాబట్టి ఆ కుర్రాడు ఆ అమాయకత్వంలో పరిస్థితి ఎప్పుడు పరమాత్మను దర్శింపచేస్తుంది. పరిస్థితి అంతే, పరిస్థితి గొప్పది. ఐం ఐం అండ నేర్చుకున్నాడు. అమ్మవారు చాలనుకుంది. ఐం నా బీజాక్షరాల్లో ఒకటి, అడవి పంది కోసం అంటే ఏమి, ఐం అన్నాడు. తెలిసంటే తెలియకంటే అన్నాడు. అంతకంటే ఏం చేస్తాడు మూగాడు? అది అక్కడ భగవంతుడు ఆలోచన. అంతకంటే ఏం చేస్తాడు? అదేనా చేయగలిగాడు కదా. మనం ఇన్ని మాటలు వచ్చిండి, ఇన్ని గ్రంథాలు చదువుకునుండి, మన మాటలు ఎంత దుర్వినియోగం చేస్తున్నామండి మనం. భగవంతుని గురించి మాట్లాడడం మానేసి అనవసరపు విషయాలన్నీ మాట్లాడి ఎన్ని గంటలు 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 లౌకిక విషయాల కోసం, రాగద్వేషాల కోసం, బంధుమిత్రుల కోసం దుర్వినియోగం చేస్తున్నామో ఆలోచిద్దామండి. అందరం కూడా ఎంత సమయం దుర్వినియోగం అయిపోతుందో, ఇదా జీవితం. ఏమీ మాట రానివాడు అయ్యం అంటే అమ్మవారు కాపాడింది. ఇక అక్కడి నుంచి వాడికి మహారాజు వైభవం పట్టేసింది. ఇక ఆవిడ కృపకి పాత్రమైతే చాలండి. రాజత్ కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత, రాజత్ కృపా రాజపీఠం. ఆవిడ దయ అయినటువంటి రాజపీఠం మీద ఆవిడ కూర్చోబెట్టింది అంటే నివేశిత నిజాశ్రిత. ఇక చూసుకుంటుంది మొత్తం ఆవిడ, అన్నీ పట్టేస్తాయి. ఇక ఆ పైన రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజ్యలక్ష్మి, కుశనాథ అన్ని పట్టేసి, సుదర్శనుడు కూడా అన్ని పట్టేసి. అది భగవత్ కటాక్షంలో ఉండే విశేషం. అందుకని నన్ను ఏదో రకంగా కాపాడమని అడుగుతున్నాడు. మంచిది, ఏమి బతుకు తెరువు కూడా ఏమీ లేదు, పూర్తిగా పూటకి టికాణా లేని పరిస్థితుల్లోకి వచ్చేసామన్నా కూడా పరమేశ్వరుడే దిక్కు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. మరి అటువంటప్పుడు అయితే ఏమి రాకపోతే దేవుణ్ణి ఆశ్రయించాలి, కానీ వేదాలు శాస్త్రాలు వాదనలు పాండిత్యాలు అన్నీ వస్తే అక్కర్లేదన్నమాట అనుకోవచ్చు. అందుకే దానికి సమాధానం సరిగ్గా చెబుతున్నారు. తర్వాత చెబుతున్నారు వెంటనే, అవన్నీ వచ్చినా ఉపయోగం ఏం లేదమ్మా అనుకోవడం కానీ ఈ రానివాడు ఎంతో ఆ వచ్చినవాడు కూడా అంతే. ఎందుకంటే ఘటోవా మృత్పిండే ప్యణురపిచ ధీమోగ్నిరచలక, ఘటోవా మృత్పిండే ప్యణురపిచ ధూమోగ్నిరచలక, పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం, పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం, వృధాకంఠక్షోభం వహసి తరస తర్కవచస పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీహి. పండితుల వాదాల్లో గెడుతున్నారు ఇప్పుడు. ఇవేవి విద్యలు రావని ప్రార్థన చేసి నాకేమీ రాదు నన్ను కాపాడవయ్యా అంటూనే అవన్నీ వచ్చిన వాళ్ళకి ఏమైనా సుఖంగా ఉంటుందనుకుంటున్నారా? వాళ్ళ గొడవ వాళ్ళకుంది. మంచిది, అవి రాలేదని బాధపడక్కర్లేదు. ఎందుకని ఈ శాస్త్రాలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? వేదం వేదాంతం శాస్త్రాలు ఉపనిషత్తులు అవి చదువుకున్న వాళ్ళు ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం ద్వైతాద్వైతం భావాద్వైతం శివాద్వైతం శక్త్యద్వైతం విష్ణుద్వైతం అని ఓ కొట్టేసుకుంటూ ఉంటారు. ఎవరి మతం వారికి గొప్పది, ఇంకా ఏం మాట్లాడడానికి వీల్లేదు. పోనీ ఒక వైష్ణవం ఒప్పుకుందామంటే 10 రకాలు ఉన్నాయి అందులో, ఒక శైవం ఒప్పుకుందామంటే అందులో మళ్ళీ 10 ఉన్నాయి. లేదా కర్ణాటకలో వీరశైవులకి లింగాయతులకి అంత కూడా ఎందుకండి? వీరశైవం లింగాయతులు అంతా ఒకటేనండి, అంతా శివార్చకులే. అదేమిటి అంటే ఏం లేదు, మనిషి ముందు ఎవరి నుంచో తాను విడిపోయి తన ఆధిపత్యం కోసం ఓటు విడదీస్తాడు, తర్వాత మళ్ళీ ఇంకొకడు వీడితో పోటీ కోసం ఇంకోటి విడదీస్తాడు.